మతం అంటే మానవాళ్ళి మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడే ఓ సాధనం తోటి వారికి హాని చేయకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించడానికి మతం ఓ వారధి సక్రమమైన మార్గంలో నడవడానికి ఎవరు ఏ మతాన్ని అనుసరించినా ఇతరులకు హాని చేయకూడదనేది అంతిమ లక్ష్యం ప్రపంచంలో అన్ని మతాల సారం ఇదే కానీ ఏ మతంలో అయినా మూఢత్వం ఎక్కువైతే అది వినాశనానికి దారితీస్తుంది తమ మతమే గొప్ప అనే భావనను కొంతమంది మత పెద్దలు ప్రచారం చేయడం వల్ల ఇతర మతాల వారు తీవ్ర వేధింపులకు గురవుతున్నారు భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్లో మైనారిటీలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారు నిత్యం మతమార్పిడి ముఠాలకు బలవుతూనే ఉన్నారు బలవంతపు మత మార్పిడులు అత్యాచారాలు వంటి వాటితో నిత్యం బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు దీనిని అడ్డుకోవాల్సిన మానవ హక్కుల సంఘాలు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయి గత్యంతరం లేక అక్కడి మైనారిటీలకు పోరాటాలే శరణ్యమయ్యాయి తాజాగా పాకిస్తాన్లో ఓ మహిళా సిక్కు టీచర్ను స్థానిక మతపెద్దలు కిడ్నాప్ చేసి బలవంతంగా మత మార్పిడి చేయడం సంచలనం రేపింది ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్లోని పీర్ బాబా అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది దీంతో స్థానిక సిక్కులు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు సిక్కు టీచర్ను అపహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఘటనపై బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆందోళన వ్యక్తం చేశారు తన ట్వీట్లో పాక్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు ఇటువంటి చర్యలు మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయని ఆయన విమర్శించారు పాకిస్తాన్లోని సిక్కు సోదరులకు తాము అండగా నిలుస్తున్నట్టు తెలిపారు ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జోక్యం చేసుకోవాలని కోరారు ఇటువంటి సంఘటనలు పాకిస్తాన్లో సర్వసాధారణంగా మారినా మానవ హక్కుల సంఘాలు ఏమాత్రం స్పందించడం లేదు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు పాకిస్తాన్లో మైనారిటీల రక్షణకు నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయడం లేదు కాస్తో కూస్తో భారత్ మాత్రమే పాకిస్తాన్ వంటి మతోన్మాద దేశాల్లో మైనారిటీలకు అండగా నిలబడుతోంది సిఏఏ వంటి చట్టాలతో ఆయా దేశాల్లోని మైనారిటీలను రక్షించడానికి చర్యలు తీసుకుంటోంది ఇక్కడి ప్రతిపక్షాలు ఎన్ని నిరసనలు వ్యక్తం చేసినా మైనారిటీల సంరక్షణ విషయంలో భారత్ తన నిబద్ధతను చాటుకుంటోంది